నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ ఉల్లికాడ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఉల్లికాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఉల్లికాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటో, పోపు దినుసులు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, కొత్తిమీరి, కరివేపాకు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లికాడలు కట్ చేసుకుందాం. ఉల్లికాడలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. పోపు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. దీన్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లికాడ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఉల్లికాయలు బాగా మగ్గాయండి. ఇందులో టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది మగ్గిపోయిందండి. ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉల్లికాడ కర్రీ రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. ఉల్లికాడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
ఉల్లిగడ్డ కర్రీ చాలా బాగుందండి. ఉల్లిగడ్డలు తగులుతుంటే చాలా బాగుంది తినడానికి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.